గురుకులం విద్యా వ్యవస్థలోని లోపాలని ప్రశ్నించింది. చదువుకి జ్ఞానానికి సంబంధం లేదనే విషయాన్ని గుర్తు చేసింది. అవడానికి ఇది షార్ట్ ఫిల్మ్ అయినా ఇది చూపించిన ప్రభావం మాత్రం చాలా పెద్దది. ప్రస్తుతం గురుకులం టీం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఎలా ఉన్నారు సార్? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం బికాస్ ఆఫ్ గురుకులం మంచి సక్సెస్. సో సోషల్ మీడియాలో నేను చూశాను, కేవలం చూడమే కదా, వ్యూస్ చూశాను అండ్ కింద కమెంట్స్ చూశాను, అందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఇది 15 మినిట్స్ 20 మినిట్స్ మూవీయో కాదు, ఎంతసేపు అయినా చూడొచ్చు ఇలాంటి కాన్సెప్ట్. సో శివ గారు మీరేం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. యూట్యూబ్లో ఆర్కా మీడియాలో పెట్టిన 36 అవర్స్లోనే 1 లాక్ వ్యూవర్స్ వచ్చారు. దీనికి ఆర్కా మీడియా వాళ్ళకి మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటి కంటెంట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నందుకు. సో థ్యాంక్స్ అండి వాళ్ళకి, ఈ విధంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే. సో అండ్ రాజు గారు, సో రాజు గారు అంటే మాకు తెలుసు ఎనీ క్యారెక్టర్ ఎక్కువగా నేను పర్సనల్గా చెప్పిన సెంటిమెంటల్ సీన్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్, ఓకే ఒక ఆప్షన్ అందరికీ. శివ గారు మీకు అలాగే గుర్తొచ్చారా? ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు నా మైండ్లో ఫస్ట్ తట్టిందే రాజు గారు. సో ఆయన ఎలా పట్టుకోవాలో నాకు తెలియలేదు, ఎందుకంటే నేను డార్క్ రూమ్లో నేను గ్రేడింగ్ చేసుకున్న వాడిని. కానీ ఈయన దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలో నేను తల కింద నిలబడ్డాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళేదానికి నాకు 6 నెలలు పైన పట్టింది. సో ఎలా 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 అనుకున్న టైంలో సాయి శ్రీరామ్ గారు నాకు హెల్ప్ చేశారు ఆయన దగ్గరికి వెళ్ళేదానికోసం. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఓకే చెప్పిన తర్వాత అసలు నాకు అప్పుడు రిలీఫ్ వచ్చింది. సో లేకపోతే ఆయన లేకపోతే మళ్ళీ ఇంకొకరిని ఊహించే ఉద్దేశం నాకు లేదు, అంటే వేరే వాళ్ళు నాకు రావట్లేదు. సో ఆయన ఓకే చెప్పిన తర్వాత నా ప్రాణం కుదిరిపడింది అసలు. సో 6 నెలల శ్రమ ఫలించింది, సో పర్ఫెక్ట్ న్యాయం చేశారు. రాజు గారు ఏమంటారు ఇలాంటి సెంటిమెంటల్ సీన్ అంటే? రాజు గారు ఆబ్వియస్ గా మాకు అలా పడిపోయింది, మీరు కాదన్నా అవునన్నా. అదే అంటే అఫ్ కోర్స్ ఒకవైపు ఆనందంగా ఉంటుందండి, అంటే ఓకే నా గురించి అలా ఆలోచిస్తున్నారు అంటే సే ఇదైతే ఇతను బాగా చేయగలుగుతాడని ఆలోచిస్తున్నందుకు ఆనందమే. కాకపోతే నేను నాకు ఇంకోవైపు ఏంటంటే ఒకే ఎమోషన్కి పరిమితం కాకూడదు అన్నది నా ఇది. బట్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ దాట్. ఈ పర్టికులర్ గురుకులం విషయంకి వస్తే అండి, ఆనందం ఎక్కడంటే కంటెంట్, మేజర్గా కంటెంట్. మిగతా ఒక యాక్టర్గా పేరు నాకు రావడం ఓకే, సంతోషం, ఎవరికి వాళ్ళు వస్తుంది. ఇందులో మేకా రామకృష్ణ గారికి, మౌనికకి, సాత్విక్, రుత్విక్, అలాగే ఆయన పెద్ద ఆయన బైక్ మీద వచ్చారు కదండి, చలపతిరావు గారు, శ్రీపాద్ గారు, వీళ్ళందరూ దో ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు 30 సెకండ్లు అయినా ప్రతి ఒక్కళ్ళకి పేరు వచ్చింది, అంటే బాగా చేశారు. ఎందుకంటే ఇంతమంది బాగా చేస్తేనే ఆ కంటెంట్, ఆ ఎమోషన్ అన్నది స్ట్రాంగ్గా తెలియకుండా వెళ్తుంది. ఈ దీని అంటే ఈ సినిమా, ఈ పర్టికులర్ గురుకులం కండి, ప్రతి ఒక్కరికి పేరు వచ్చింది. ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ పేరు రాకుండా పేరు వచ్చింది. అంటే మ్యూజిక్ ప్రస్తావన మనం ఎక్కడ తీసుకో, అరే బాగొచ్చింది అని అనకపోవచ్చు. వాళ్ళు అలా లేనం చేశారు, అంటే మ్యూజిక్ని, సౌండ్ డిజైన్ కూడా చాలా చక్కగా, అంటే ఇప్పుడున్న కొత్త కొత్త పర్కషన్స్ లేకపోతే వెస్టర్న్ కాకుండా పాత మన అనూప్ భండారి గారు అని ఆయన, హీ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ క్లియర్లీ. ఎందుకంటే నేను మూవీ చూసాను అండ్ ఆ మ్యూజిక్ విన్నప్పుడు ఆ ఎమోషన్ మనకి ఆ మ్యూజిక్ ద్వారా తెలుస్తుంది అక్కడ. అవునండి, ఆ ఫీల్లోకి తీసుకెళ్ళిపోతుంది. యాక్చువల్గా నేను దీన్ని అనుకున్నది 1919 సబ్జెక్ట్ ఆ పీరియడ్లోకి తీసుకెళ్ళాలి అని. దానికి ఈ ఆర్ఆర్ బాగా యాప్ట్ అయిందండి. సో మనకి తెలియకుండానే ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ 5 సెకండ్స్లో మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం. సో ఆ విజువల్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ ఆర్ఆర్ కానీ పడేటప్పటికల్లా, ఇంకా బయటకు వచ్చేటప్పటికీ షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాతనే బయటకు వస్తాం. అంటే 2 గంటల సినిమా కాదండి, మిమ్మల్ని స్లోగా లీనం చేయడానికి ఒక 1.5 గంట 20 నిమిషాలు అంటే కాదు, మాకు ఉన్నదే 1.5 గంట. ప్రతి సెకండ్ వాల్యుబుల్ కూడా. కాబట్టి ఈ పర్టికులర్ దీనికి మ్యూజిక్, సౌండ్ డిజైన్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. విజువల్స్ మీరు చూస్తున్నారు, అది కనపడుతోంది. ఎవ్రీవన్ డిడ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ నాకు ఎక్కువ ఆనందం ఎక్కడనిపించిందంటే చేసేటప్పుడే తెలుసు, నమ్మకం. ఈ స్క్రిప్ట్ ఓకే అనుకున్నప్పుడు, స్క్రిప్ట్ దశలో బాగుందండి నేను చేస్తాను అయిపోయింది, కాన్ఫిడెన్స్ ఓకే. బట్ రిలీజ్ అయిన తర్వాత ఐ షుడ్ థ్యాంక్ శివ గారు, సివిరావు గారు, సతీష్ గారు, వీళ్ళు ముగ్గురు దే మేడ్ ఇట్ టేక్ అంటే నెక్స్ట్ లెవెల్కి. దాదాపు 17 ఫిల్మ్ ఫెస్టివల్స్లో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లోకి తీసుకెళ్ళి ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కల్పించి అక్కడ కూడా పేరు సంపాదించి, ఆ తర్వాత ఫైనల్గా ఆఫ్టర్ 2 ఇయర్స్ వీఆర్ కమింగ్ ఇన్ టు
డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. ఆర్కా మీడియా వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్, నాగసుధ అండ్ లతాశ్రీ. ఓకే, నాగసుధ గారు అండ్ లతాశ్రీ, వాళ్ళని కలవలేదు. బట్ ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ వచ్చేసి బడ్జెట్ చాలా ఎక్కువైందండి. ఎందుకంటే మేకింగ్ ఒక బడ్జెట్ అవుతే దీనికి ఫెస్టివల్స్కి పంపించడానికి అదొక బడ్జెట్ ఉంటుంది. సో దాని ఒక కొరియాకి ఒక సీడీ పంపించాలంటే 10,000 రూపాయలు కొరియర్ ఖర్చే అవుతుంది. సో అలాంటిది మేము చాలా చాలా కొరియర్లు పంపించాం. బడ్జెట్ వచ్చేసి తలకు మించి పోయింది. సో దానికి ఒక ప్రొడ్యూసర్ మీద పెట్టడం చాలా కష్టం. అట్లా కంట్రీలకి దాదాపు 20-25 పంపించామండి. సో ఒక ప్రొడ్యూసర్కి అంటే దీని మీద డబ్బులు వెనక్కి రావు అని తెలిసి ఒకరి మీద బర్డన్ వేయడం చాలా అది తప్పది. సో అందువల్ల ఒకరి ఇంకా ఇద్దరు ఇన్ అవుతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకా ఇద్దరిని అప్రోచ్ అయ్యి తీసుకురావడం జరిగింది. అండ్ సతీష్ గారు, మీకు ఎలా అనిపించింది సో మూవీ స్టార్టింగ్ అండ్ ఇప్పుడు మంచి అప్లాజ్ వస్తుంది, సో ఆ వ్యూస్ ఆ కమెంట్స్ కూడా మీరు చూసింటారు, సో ఎలా అనిపించింది మీకు? నేను ఒక్కనే కాదు, యాక్చువల్గా టీం మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెన్ వీ స్టార్టెడ్ ఇట్, అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు శివగారు నన్ను పిలిచి స్టోరీ చెప్పినప్పుడు, యాక్చువల్గా ఫస్ట్ డే ఐ వాజ్ మెస్మరైజ్డ్. ఎందుకంటే స్టోరీ వింటున్నప్పుడు మనం ఎలా అంటే దానిలో లీనమైపోతాం. యాక్చువల్లీ ఆయన 15 మినిట్ స్టోరీని ఎంత క్లియర్గా చెప్పగలిగారంటే నాకు క్రిస్ప్గాను చెప్పగలిగారు, క్లియర్గాను చెప్పగలిగారు. నా మైండ్లోకి ఎట్లా వెళ్ళిపోయిందంటే అది సింపుల్గా ఇట్లా లోపలికి వెళ్ళిపోయి ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్, అంతే. ఇంకొక సెకండ్ ఆప్షన్ నాకు రాలేదు. సో చాలామంది యాక్చువల్గా విజువల్స్ గురించి మ్యూజిక్ గురించే చెప్తున్నారు. యాక్చువల్గా డిఐ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అది చాలామంది జనాలు మిస్ అవుతున్నారు. యాక్చువల్గా యాజ్ ఏ డిఐ కలరిస్ట్ హీస్ ద టాప్ కలరిస్ట్ వీ హ్యావ్ ఇన్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియా యాక్చువల్గా. సో ఒక మూడ్ని క్రియేట్ చేయడానికి యాక్చువల్గా ఆ డిఐ అనేది ఒక టీంని యూజ్ చేసి ఆ డిఐ కలర్ ఫ్రేమింగ్ అనేది పెట్టి యాక్చువల్గా అది ఆ మూడ్ని క్రియేట్ చేయడానికి డిఐ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా తక్కువ మంది జనాలకి బయట వాళ్ళకి తెలుసు. అది సార్ స్పెషలిస్ట్ కాబట్టి యాక్చువల్గా ఆ మ్యూజిక్ ఎంత యాప్ట్ అవుతుందో, విజువల్స్ ఎంత యాప్ట్ అవుతున్నాయో, సార్ ఎంత యాక్టింగ్ బాగా చేసినా ఆ మూడ్ని క్రియేట్ చేసింది మాత్రం డిఐ. యాక్చువల్గా దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ కంప్లీట్ హోల్ ఫిలిం ఐల్స్. అండ్ రాజు గారు, స్టోరీ విషయానికి వస్తే జనరల్గా మనకి ఎక్కడో దగ్గర చూసే ఉంటాం మనం బయట కానీ, సో మీకు ఎప్పుడన్నా అది అనిపించిందా, అది ఎక్కడన్నా చిన్నప్పుడు ఎక్కడన్నా చూసాను, లేదంటే మీకేమన్నా ఇన్సిడెంట్ కానీ? నాకు అంటే అలాంటివి చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. అది నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మేము సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్కి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు మేము కేరళకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి రేణుగుంట దగ్గర నుంచి మళ్ళీ అంటే బ్రేక్ అట్నుంచి వచ్చేటప్పుడు రేణుగుంట దగ్గర దిగి తెల్లారి 4:30 ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకొని వెంటనే, ఎక్కువ టైం లేదు, ఎక్కువ వచ్చేది మొత్తం అంత టీం అందరం ఫ్రెండ్స్ కూర్చున్నాం. నాకు ఇప్పటికీ బాగా గుర్తు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎమోషనల్గా నన్ను లాక్కెళ్ళాను. ఒక పెద్ద ఆవిడ అడుక్కుంటుంది ట్రైన్లో, నాయన డబ్బులు ఇవ్వండి. మనం యూజువల్గా ఏం చేస్తాం, వీళ్ళకి అది ఎంకరేజ్ చేయడం బాగుండదు అని చెప్పేసి చాలామంది. మా ఫ్రెండ్ ఒకడు ఉండి ఏం లేదు పోమ్మా ఏదో కొంచెం ఇదిగా ఆవిడ ఒక మాట అన్నదానికి కలిసి వేసింది నువ్వు అంటే, ఒరే పిచ్చోడా నీలాంటి వాళ్ళు ఉండబట్టే నా పరిస్థితి ఇలాంటిదిరా, నేను ఏదో డబ్బులు తీసుకుని నా తమ్ముడి దగ్గరికి జమ్మూ కాశ్మీర్ దగ్గరికి వెళ్దాం. నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, నా దగ్గర డబ్బులు లేవు, అందరి దగ్గర బలవంతంగా తీయని తీసి ఇచ్చేసాం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ డే టు డే లైఫ్లో ఎక్కడో చోట తగులుతూనే ఉంటాయి. ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు చిన్నప్పటి నుంచి అంటే ఓవర్ ది ఇయర్స్ సో కలిసి వేస్తుంటుంది అప్పుడు. అండ్ శివ గారు, సో రాజు గారు ఇన్సిడెంట్ చెప్పారు అలా, సో ఇది నేను వినడం ఏంటంటే మీ చిన్నప్పుడు జరిగిన ఆ స్టోరీకి సంబంధించి అంది అని చెప్పి, సో దాని 15 మినిట్స్ వరకు ఎలా తీసుకురాగలిగారు, మీకు ఉన్న అనుభవాలు ఏంటి? యాక్చువల్గా నేను గురుకులం అనేది మూవీ కోసం తయారు చేసుకున్న స్క్రిప్ట్. అది నా లైఫ్ అంబిషన్ ఏంటంటే, రోబో అనే సినిమా వచ్చిన తర్వాత అన్ని స్కూళ్ళలో రోబోటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ పెట్టారండి. అంతవరకు రోబో దానికి ముందు రోబోటిక్స్ అనేది అంటేనే ఎవరికి తెలియదు, రోబో వచ్చిన తర్వాతనే ఆ సబ్జెక్ట్ వచ్చింది. నా గురుకులం అనే సినిమా తీసిన తర్వాత 3rd స్టాండర్డ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయాలి, ఇది నా ఎయిమ్. సో దానికోసం తయారు చేసుకున్న స్టోరీ గురుకులం. నేను కొత్తగా డిబ్యూగా ఎవరి దగ్గరికి వెళ్ళి నేను స్టోరీ చెప్తే ఎవరు ఒప్పుకోరు. సో అలాంటి ఎక్స్పెరిమెంటల్ స్టోరీ ఎవరు చెప్పినా ఒప్పుకోరు.
సో దాన్ని నేను ఒక షార్ట్ ఫిల్మ్గా కన్వర్ట్ చేసి నేను దాన్ని నలుగురితో ఒప్పించి దాని తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది చేద్దాం అన్న ఉద్దేశంతో అంత పెద్ద స్టోరీని కన్వర్ట్ చేసి 15 మినిట్స్కి తీస్తే వచ్చింది గురుకులం అండి. సో దీంట్లో మెయిన్గా ఈ స్టోరీకి ఆ స్టోరీకి చాలా తేడా ఉంటుంది, బట్ బేసిక్ స్కెలిటన్ అయితే అదే, స్కెలిటన్ అయితే అదే ఉంటుంది. బట్ దాంట్లో ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఉంటుంది, దీంట్లో మెకానిజం లాస్ట్లో కొంచెం ఇంట్రొడ్యూస్ చేసి ఎలక్ట్రానిక్స్ మిక్స్ చేశాను, కొంచెం ఎలక్ట్రికల్ దీన్ని మిక్స్ చేశాను. సో దీంట్లో నా లైఫ్ జర్నీ స్టార్టింగ్లో నేను ఎలా ఫీల్ అయ్యాను, నేను చదువు అంటే నన్ను ఎంత వెంటాడింది, నన్ను చదువు అనేది నన్ను ఎంత వెంటాడింది. సో దానివల్ల నేను కోల్పోయాను, చదువు వల్ల ఏం కోల్పోయాను. ఇప్పుడు మళ్ళీ చదువు అనేది కాకుండా నా లోపల ఉన్న స్కిల్తో నేను ఎలా బయటకు వచ్చాను. ఇప్పుడు నేను చేసే ఉద్యోగానికి నేను చదివిన చదువుకి అసలు సంబంధం లేదు. నేను 25 సంవత్సరాలు అనవసరంగా చదివాను కదా, 25 సంవత్సరాలు అసలు ఏమి నాకు ఏబీసీడీలు కూడా ఉపయోగపడలేదు. అలాంటి చదువు నేను ఎందుకు చదవాలి? అలాగే చాలామంది అలాగే చదువుతున్నారు, డిగ్రీ అయ్యే వరకు ఎందుకు చదువుతున్నారో ఎవరికి తెలియదు, ఏం చేయాలని చదువుతున్నారో తెలియదు. సో అలాంటి చదువులు నిజంగా అవసరమా అని ఒక మెసేజ్ ఇద్దాం. మెసేజ్ అంటే నేను మెసేజ్ ఇచ్చేంత వాడిని కాదను, బట్ నా స్టోరీ వల్ల నలుగురు ఇన్స్పైర్ అవుతారేమో అని ఉద్దేశంతో తీసింది గురుకులం. జనరల్గా అది ఫ్యాక్ట్, మనం చాలా చోట్ల చూస్తాం, మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, చాలామంది చదివింది ఒకటైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది వేరే కావచ్చు. సో రాజీవ్ గారు మీ పిల్లలకి చూపించారా ఈ షార్ట్? అంటే ఇంకా చూసిండరు, మా మిస్సెస్ ఆల్రెడీ చూసింది, సుమా ముందే చూసింది, ప్రాబ్లీ 1 ఇయర్ బ్యాక్ చూసింది. ఫస్ట్ అయిపోతున్నాయి, ఫస్ట్ అప్లాజ్ వస్తున్నాయి, ఫస్ట్ మేడంకి వెళ్ళి చూపించారు. అసలు ఆమె కాల్ చేసి అందరికి చూపిస్తున్నావు, మాకు చూపించావా నువ్వు అని అడిగింది. సో రేపు పొద్దునే వచ్చి చూపిస్తున్నానని చెప్పేసి మరుసటి రోజు ఉదయమే కాల్ చేశారు, ఏంటి ఇంకా రావట్లేదు మీరు అని. సో ఇమీడియట్గా వెళ్ళి ఫస్ట్ చూపించింది ఆమెకి. సో ఏమన్నారు ఫస్ట్ చూసిన తర్వాత? షార్ట్ ఫిల్మ్ అయిపోయి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, కళ్ళలో నీళ్ళు వచ్చేసి మంచి అప్లాస్ ఏడ్చేశారు. ఏడ్చేసి ఫస్ట్ ఆమె చెప్పింది ఏంటంటే, రాజీవ్ ఇట్లా బాగా అందరిని బలి ఏడిపించేస్తాడు అని నవ్వుతూ చెప్పింది. సో ఆ క్రెడిట్ రాస్తేనే కదా నీ చేయగలుగుతాం, లేకుండా అయితే నేనైతే చేయలేను. దాన్ని పండించే బాధ్యత మీ మీద ఎక్కువ ఉంటుంది, స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చారు. స్క్రిప్ట్ ఉన్నా కూడా చెయ్యకు, అంటే పర్ఫార్మెన్స్ లేకుండా పోయిన సినిమాలు చాలా ఉన్నాయి సార్. కరెక్టే అండి, కాకపోతే ఒకటి చెప్తానండి, ఏమీ లేని చోట నేనేమి చేయలేను, ఏదైనా ఉన్న చోట చేయగలుగుతాను, ఐడియా అన్నది లేకుండా నేను చేయలేను. కరెక్ట్గా స్క్రిప్ట్ కరెక్ట్ మనిషికి పడితే ఆ రిజల్ట్ ఇలా ఉంటుంది. నేనంటుంది బేసిక్ మాత్రం అక్కడి నుంచే కదా, మొదటి ఐడియా మాత్రం అక్కడి నుంచే, అక్కడి నుంచి వచ్చిందని ఐ కుడ్ క్యారీ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే యూజువల్గా సినిమాకి జనతాగా ఈరోజు లాస్ట్ సీజన్లో ఓ విపరీతంగా పేరు వచ్చింది నాకు, మళ్ళీ నానక ప్రేమతో అలాంటి పేరు వచ్చింది, మళ్ళీ ఈ మధ్యన కొన్ని సినిమాలు అలాంటి మంచి మంచి పేరు విపరీతంగా రాజీవ్. నాకు షార్ట్ ఫిల్మ్కి ఆ రేంజ్లో పేరు రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే పై కింద కమెంట్స్ కూడా అందరూ అన్నా చాలా బాగా చేసావు, సూపర్ పర్ఫార్మెన్స్, పిండేసావు, హార్ట్ టచ్చింగ్, యూఆర్ ద బెస్ట్ ఇలాంటివన్నీ చాలా ఆనందంగా ఉంది. అది అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం అబ్బా ఇంత అభిమానంతో చూస్తున్నారా, ఇంత ఇదిగా చూస్తున్నారా, ఇంత వాళ్ళు డీటెయిలింగ్. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక అతను పెట్టాడండి, దిస్ హ్యాస్ కంటెంట్, ఎమోషన్, కలర్, సెన్స్, సౌండ్, ఎవ్రీథింగ్, ఐ స్టాండ్ బై దిస్, ప్లీజ్ యూ డూ స్టాండ్ బై అని ఆ బోల్డ్గా పెట్టాడు. అంటే అందరికీ, కొంతమంది టేకింగ్ ఎ స్టాండ్స్ అంటారు చూడండి కంటెంట్ ఉన్న సినిమాకి, అలాంటివన్నీ చాలా ఆనందాన్ని ఇచ్చాయి. అంటే అన్ని రకాలుగా వాళ్ళు, కొంతమంది అయితే మా చిన్నతనం గుర్తుకొచ్చింది, రాజీవ్ గారి క్యారెక్టర్లో నన్ను చూసుకున్నాను, రాజీవ్ గారి క్యారెక్టర్లో మా ఫాదర్ను చూశాను, మా ఫాదర్ కష్టం, ఒకప్పుడు మా గురించి ఇలాగే బాధపడ్డారు కదా అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో ఐఎమ్ ఏ విక్టిమ్ లైక్ దిస్, అంటే ఆ పిల్లలు ఎలాగైతే అలా ఉన్నారో అందులోంచి. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ తోటి, ఒక్కొక్క సన్నివేశంతో, ఒక్కొక్క మ్యూజిక్ బిట్ తోటి అందరూ చాలా రకాలుగా కనెక్ట్ అయి ఉన్నారు. సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తారు, మా నాన్న ఈరోజు మా దగ్గర లేరు కానీ ఈరోజు సక్సెస్ అయ్యాను, అలాంటి ఫాదర్ని ఈరోజు నేను దాంట్లో చూస్తున్నాను అని చెప్పి కొంతమంది రాశారు. ఎవ్రీ కామెంట్ కూడా చాలా వాల్యుబుల్. అంటే మేము కూడా ఆలోచించలేదండి, అంటే మామూలుగా మనం అంటే ఇంత బాగా వస్తుంది లేకపోతే ఇంత ఉంది కంటెంట్,
బహుశా ఒక పర్టికులర్ యాంగిల్లోనూ రెండు యాంగిల్స్లోనూ మూడు యాంగిల్స్లో ఆలోచించాం. వాళ్ళు అసలు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళు ఇచ్చిన చూసిన యాంగిల్స్ చూస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దాంట్లోనే ప్రతి డైలాగ్ని కమెంట్ రూపంలో పెడతారు. చదువుకుంటే సార్ అంటారు, చదువుకోకపోతే ఏరా అంటారు అని ప్రతి డైలాగ్ని దాంట్లో కామెంట్లలో చూస్తుంటే ఎంత హ్యాపీ ఉందంటే, ఈరోజు మా దగ్గర మా చుట్టుపక్కల మా రైటర్ లేరండి. సో మోహన్ శ్రీయాన్ అని చెప్పి ఒకతను రాశాడు, డైలాగ్స్ అంతా అతనే రాశాడు. నేను స్టోరీ అనుకున్న తర్వాత నాకు ఈ దీంట్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, సో నాకు ఎవరన్నా ఒకరు రైటర్ కావాలి. సో నా ఎమోషన్స్ని కరెక్ట్గా ప్రాపర్గా పేపర్ మీద పెట్టే ఒక రైటర్ కావాలి. నేను చాలామందితో ట్రావెల్ అయ్యాను. సో నాది పేపర్ మీద పెట్టండి, నా స్టోరీ ఇలా కావాలి ఇలా కావాలి అంటే చాలామంది ఇదే పర్స్పెక్టివ్లో ఎందుకు ఆలోచిస్తున్నావు, అలా కాదు కదా, బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి అలాగే వస్తున్నాయి, అలా కాదు స్టోరీ అని చెప్పి చాలామంది స్టోరీలు మార్చేశారు. సో నాకు కాదు, నాకు ఇలాగే కావాలి, నాకు ఫాదర్ పర్స్పెక్టివ్లోనే కావాలి అంటే ఫాదర్ పర్స్పెక్టివ్లో అయితే సినిమా ఇది వర్కౌట్ అవ్వదు, ఇప్పుడు పిల్లోని పర్స్పెక్టివ్లో చూద్దాం అని చెప్పి స్టోరీ అంతా మార్చేస్తున్నారు. దాదాపు 20-30 మందితో అయిన తర్వాత ఎవరితో నచ్చక ఇంకా ఇది అవ్వదు అనుకుంటున్న టైంలో నాకు మోహన్ అతను పరిచయం అయ్యాడు. ఒకే ఒకసారి స్టోరీ చెప్పారు, నాకు స్క్రిప్ట్ ఇచ్చేసాడు. ఆ స్క్రిప్ట్లో ఒక అక్షరం కూడా ఆ రోజు నుంచి ఈరోజు వరకు మార్చలేదు. అంటే ఇది నా దాదాపు 2 సంవత్సరాల ముందు, అంటే షూటింగ్కి వెళ్ళేదానికి 2 సంవత్సరాల ముందు నాకు స్క్రిప్ట్ రెడీ అయింది. దాని తర్వాత సార్ని కలిసేదానికి నాకు దాదాపు 6 నెలల సంవత్సరం పట్టింది. అంటే వాడు రాసిన ఫస్ట్ డ్రాఫ్టే ఫైనల్ డ్రాఫ్ట్. సో అంత ప్రాపర్గా అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయి నా డిస్కషన్ కూడా చాలా తక్కువ ఉండే. నాకు ఎమోషన్స్ నాకు కూర్చున్న ప్లేస్లో ఫాదర్ మదర్ ఇలా మాట్లాడుకోవాలి, ఇంటెన్స్ ఇలా ఉంటుంది, సో వెనకల కొడుకు ఇలా ఆలోచిస్తుంటాడు, సో ఫాదర్ మదర్ ఇలా ఆలోచిస్తుంటుంది అని నేను నా స్టోరీ మాత్రం చెప్పాను. పర్ఫెక్ట్ డైలాగ్స్ ఇచ్చాడండి. సో అలాంటి వాడు ఈరోజు లేడు. కొన్ని డెడ్ లైన్స్ ఏదో పెట్టుకొని సక్సెస్ అవ్వలేదు అంటే నా గురుకులమే. నేను తీసిన పర్పస్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని మనమే వెతుక్కోవాలి, పక్కనోడు వెతకడు, వానికి అంత ఓపిక లేదు. సో నీకు ఇది టాలెంట్ ఉంది, నువ్వు దీంట్లో ట్రై చేసుకుని ఎవడు చెప్పడు, మనమే వెతుక్కోవాలి అనేది నా గురుకులంలో నేను చెప్పేది. కానీ వానికి టాలెంట్ ఉందండి, రైటింగ్ టాలెంట్ ఉంది, కానీ దాన్ని వదిలేసి డైరెక్షన్ చేయాలా అని చెప్పేసి డైరెక్షన్ కోసం రామానాయుడు స్టూడియోలో డైరెక్షన్ కోర్స్ చేశాడండి. చేసి 5 సంవత్సరాలు డెడ్ లైన్ పెట్టుకున్నాడు, 5 సంవత్సరాల లోపల నేను డైరెక్టర్ అవ్వాలి అని. 5 సంవత్సరాలు పనిచేశాడు, చాలామంది దగ్గర పనిచేశాడు, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర, కాంచి గారి దగ్గర, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో చాలామంది దగ్గర పనిచేశాడు. కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేకపోయాడు. అది వేరే రీజన్స్, అతను ముక్కుసూటిగా ఉంటాడు, ఎవరన్నా ఏమన్నా అంటే పడదు. సో ఒకసారి వేరే వాళ్ళని ఎవరిని ఆపర్చునిటీ అడగడు, అతని దగ్గరకు వస్తే చేస్తాడు, లేకపోతే చేయడు, డబ్బుల కోసం ఎదురు చూడు. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో వర్కౌట్ అవ్వరు. అందువల్ల ఇతనికి ఆపర్చునిటీస్ రాలేదు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, తనతో పాటు కోర్స్ చేసిన వాళ్ళందరూ కెమెరామెన్లు అయ్యారు, డైరెక్టర్లు అయ్యారు. సో దాంతో విరక్తి చెంది లాస్ట్ ఇయర్ 2016 ఫిబ్రవరిలో ఊరికి వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. 2017లో ఊరేసుకొని చనిపోయాడండి. సో డెడ్లైన్ యాక్చువల్గా నాకు ఇది 2 సంవత్సరాల ముందే చెప్పాడు. సో 2016 మేలో అతని బర్త్డే ఉంది, ఆ బర్త్డే రోజు నేను చనిపోతాను అని చెప్పేసి నాకు 3 సంవత్సరాల ముందు చెప్పాడు. కానీ ఈ గురుకులం స్టోరీ అతనికే చెప్పి ఇలా కాదు, డెడ్ లైన్ పెట్టుకోకూడదు, అతను ఎంబీఏ చేసి 50,000 ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దేంట్లో పనిచేసి అది కాదు నా లైన్, అది కాదు నేను డైరెక్షన్ అవ్వాలని చెప్పి అన్నీ వదిలేసి సినిమాకి వచ్చిన నువ్వు ఇన్ని కష్టాలు ఉంటాయి అని తెలుసు. ఒక్కొక్కరికి సక్సెస్ ఈరోజు రావచ్చు, ఇంకో 10 సంవత్సరాలు రావచ్చు, 10 తర్వాత కూడా రావచ్చు, ఇవన్నీ తెలిసి వచ్చిన నువ్వు డెడ్ లైన్ పెట్టుకోవడం ఏంటి అని చెప్పి చాలా మోటివేట్ చేసి 16 నుంచి 17 వరకు లాగాను. 16 అయిపోయింది, తన బర్త్డే అయిపోయింది, అంతా అయిపోయింది, ఇతను మారిపోయాడు, ఇంకా అందులో షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తున్నాడు. సో 3 మారింది, ఇంకా సక్సెస్ కోసం ఏదో చేస్తాం, నెక్స్ట్ ఏదో ఇది అయిపోతే నేను బాహుబలికి గ్రేడ్ చేస్తూ ఉంటుంది, బాహుబలి అయిన తర్వాత మనీ ఇంకోటి ఏదైనా తీద్దాం అని అనుకున్నాం. సో సరే అని చెప్పాడు. ఇది అనుకుంటున్న టైంలో నేను బాహుబలిలో గ్రేడ్లో బిజీ అయిపోయాను. నేను దాదాపు ఒక 15-20 అవర్స్ పనిచేస్తున్న టైం, అతన్ని కలిసే టైం కూడా నాకు లేదు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు నేను పనిచేస్తున్న టైంలో అతను ఫిబ్రవరిలో చనిపోయాడు. ఆ విషయం కూడా నాకు 4 రోజుల తర్వాతే తెలిసింది. సో అలాంటి వాడు ఈ సక్సెస్ని ఈ సక్సెస్ దాంట్లో లేడు.
అది చాలా కలిసి మూవీ చూస్తున్నావు డెఫినెట్లీ అందరూ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రైటర్ గురించి మాట్లాడుతున్నారు బట్ ఆ సక్సెస్ ని ఈ రోజు అతను ఉండి ఉంటే వేరే రేంజ్ లో ఉండేవాడు చాలా ఎంకరేజింగ్ గా ఉండేది త్రివిక్రము మళ్ళీ పుట్టాడు అంటే అది మోహన్ అది అది అతను తెలుసుకుని ఉంటే ఆ రోజు ఈ రోజు వేరే విధంగా ఉండేది ఆయనది రాసిన ప్రతి వాక్యాన్ని చిలవర పొలవలుగా అంటే ఫస్ట్ జీవితం అంటే 3 అక్షరాలు కాదు 100 సంవత్సరాలు అన్నది ఫస్ట్ మధ్యలో 50 రూపాయల గురించి ఆ తర్వాత చివరిలో అంటే మీ వాడు చదువుకుంటున్నారా అందరూ అంటే స్కూల్కి వచ్చి చదువుకుంటారు కానీ ఇతను చదువును అర్థం చేసుకున్నాడనే అన్ని కంటెంట్లు ప్రతిదీ అంటే 15 మినిట్స్లో ఉన్న షార్ట్ ఫిల్మ్లో ఉన్న ప్రతి డైలాగుని కూడా వాళ్ళు కింద కమెంట్స్ పెట్టిన వాళ్ళు ప్రతి వాక్యానికి ప్రతి మాటకి కనెక్ట్ అయ్యారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇట్స్ అన్ఫార్చునేట్ వెరీ సాడ్ కాకపోతే ఒకటే ఈ అల్టిమేట్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో సక్సెస్ మే కమ్ ఆర్ నాట్ బట్ యూ కెన్ సర్వైవ్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో ఆ రాముడు అనే క్యారెక్టర్ తోటి కూడా ఈ సర్వైవింగ్ పంచర్లు వేసుకుంటూ 2 రూపాయలు తోటి కూడా ఈ సర్వైవింగ్ ఓన్లీ బాధ ఏంటంటే వాళ్ళు ఇలాంటి బాధ పడకూడదు అనే ఇది తప్ప సో ఎవరైనా కానీ జీవితంలో డోంట్ లూజ్ హోప్ ఇట్ విల్ కమ్ ప్రతి ఒక్కరికి దేవుడు 2 ఆప్షన్లు ఇచ్చి ఉంటాడండి ఫస్ట్ ఆప్షన్ఏ మనకి తెలిసి ఉంటుంది కానీ ఏదో కారణం చేత ఆప్షన్ఏ వర్కౌట్ అవ్వలేదంటే ఆప్షన్ బి కూడా ఉంటుంది కానీ చాలామంది వెతకరు వెతకకుండా నాకు ఏమీ లేదు అని చెప్పి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు అలా కాకుండా ఒక 6 నెలలు నిన్ను చదవండి ఏవో చదువుతున్నావు డిగ్రీలు 20 సంవత్సరాలు చదువుతున్నావు దేనికి ఉపయోగపడకుండా ఎవరి కోసమో చదువుతున్నావు అలా నిన్ను నువ్వు ఎందుకు ఒక 6 నెలలు చదవలేవు చదివితే నీలో ఉన్న టాలెంట్ని నీకు తెలుస్తుంది కదా దాన్ని పట్టుకొని నువ్వు ఏదైనా చేయొచ్చు కదా అలా అలా చేయాలనే ఉద్దేశంతో తీసిందే ఇది ఎస్ అండ్ రాజు గారు సో ఈ మూవీలో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి పర్టికులర్గా 50 రూపీస్ నోట్ గురించి అదంతా సింగిల్ టేకేనా సో ఆ వర్షన్ గురించి చెప్పండి అవన్నీ ఆల్మోస్ట్ అలా ఎందుకంటే మాకు టైం నైట్ ఎఫెక్ట్ అండి అది సో టైం తక్కువ ఉంది వీ నీడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ లాస్ట్ డే కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ముందే దీనిలో ఒక స్టోరీ బోర్డ్ లాగా చేసేవాడు స్టోరీ బోర్డ్ వాస్ వెరీ క్లియర్ దాన్ని ఒక మూవీ చేసి దానికి డమ్మీ డైలాగులు చెప్పించి 1 వీక్ ముందే సార్ చూపించాను నేను సార్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇది మూవీ ఫస్ట్ ఈ షార్ట్ ఇది దీని తర్వాత ఇది ఉంటుంది ఈ షార్ట్ తర్వాత ఇది ఉంటుంది మొత్తం మూవీ 15 మూవీస్ 6 ఉండదు డైలాగ్స్ మాత్రమే ఉంటాయి సో షూట్కి వెళ్ళిన తర్వాత సార్కి ఇది డైలాగ్ ఇది అని చెప్తూనే ఆల్మోస్ట్ నెక్స్ట్ షార్ట్ ఏంటి ముందు షార్ట్ ఏంటి తెలియడం వల్ల కరెక్ట్గా మూడ్లో ఉంటుంది చేసినవన్నీ సింగిల్ ఒక్క షార్ట్ కూడా ఎక్స్ట్రా షార్ట్ లేదు అన్ని సింగిల్ టేక్లే అందువల్లే మేము ఒక రోజుకి 124 షార్ట్స్ తీయగలిగాం లాస్ట్ డే మార్నింగ్ 7 కి స్టార్ట్ చేస్తే నైట్ 10:30 వరకు చేసాం అన్ని సింగిల్ టేక్లే ఒక్క షార్ట్ కూడా ఎక్స్ట్రా లేదు ఒక్క షార్ట్ కూడా ఇది ఉపయోగపడుతుందేమో అని వేసుకున్నది లేదు సో కంటిన్యూటీ ఐ మీన్ ఇది ఇంకా కొంచెం లెంగ్త్ ఉండి దేనికన్నా ఎక్కడికన్నా వాడుకోవచ్చేమో అని కూడా లేదు ఎంత కావాలో అంతే సో అన్ని సింగిల్ టేక్లే ఓకే అండ్ రాజు గారు ఇప్పుడు చాలా బిజీ ఉన్నట్టున్నారు పక్కన మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ డిజిటల్ మీడియాలో కూడా ఒక అడిగేసినట్టున్నారు ఎలా ఉంది అది ఎంతవరకు ఎట్లా ఉంది ఇప్పుడు పర్వాలేదండి అంటే నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఒక రోజులో అయిపోదు కదా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అది సడన్ గా రేజ్ అవుతుంది సడన్ గా మామూలుగా మన జీవితంలాగే అలా సో బట్ కన్సిస్టెంట్గా ఉంది ప్రాబబ్లీ మంచి కంటెంట్ తోటి ఇంకొక కొత్త సబ్జెక్ట్ ఒకటి అనుకుంటున్నాం ఓ సిరీస్ అనుకుంటున్నాం అది కొత్త వాళ్ళతో డైరెక్ట్ చేయించి కొత్త వాళ్ళతో యాక్ట్ చేయించడానికి అది కసరత్తు జరుగుతుంది దాని మీద అదర్వైజ్ ఇట్ ఈస్ ఓకే నాట్ టు ఓ అని చెప్పలేను ఓ అని కింద కూడా లేదు సో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది డిజిటల్ మీడియా ఇప్పుడు ఎవరు చూసినా అంతా కూడా జనాలందరూ కూడా డిజిటల్ మీడియాలోనే ఉంటున్నారు సో ఎలా ఉండబోతోంది ఇట్ ఈస్ నెక్స్ట్ అంటే మనకు అంటే టెలివిజన్ ఎలాగైతే ఇది వరకు వచ్చి మొత్తం అంత సినిమా తాలూకు జీవితాన్ని లేకపోతే ఇంకోటి అంత కొంత డివైడ్ చేసేసిందో అఫ్కోర్స్ సినిమా విల్ బి లైక్ దాట్ టెలివిజన్ అలాగే ఉంటుంది బట్ నెక్స్ట్ డిజిటల్ మీడియా అన్నది ఇట్స్ గోయింగ్ టు ఆక్యుపై చాలా వ్యాస్ట్గా ఆక్యుపై చేసేసింది ఇంకా ఆల్మోస్ట్ ఆల్ టీవీ అన్నది సెల్లోకి వచ్చేసింది ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఇట్ ఈస్ నెక్స్ట్ జనరేషన్స్ మీడియా
అయితే ఇది కొంచెం జాగ్రత్తగా కూడా వాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ప్రతిదానికి మన చేతిలో ఉంది కదా అని వాడేయకూడదు. అవును, ఇప్పుడు ఈ పర్టికులర్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఇట్ ఈస్ నాట్ ఏదో 2 నిమిషాలను ఏదో కూర్చొని పిచ్చాపాటి అనేసుకొని ఏదో ఆషామాషిగా తీసేయలేదు. ఆయన కష్టం, ఆయన ఎక్స్పీరియన్స్, అది ఎక్కడ మిస్ అవ్వకూడదని మళ్ళీ షార్ట్ బోర్డ్ అంటే స్టోరీ బోర్డ్ చేసుకోవడం, ఈచ్ ఫ్రేమ్ గీసుకొని అలా పెట్టుకోవడం, ప్రతి డైలాగు దాని మీద కసరత్తు చేయడం, ఇంత ఉంది కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని కష్టపడి నేర్చుకొని చేస్తే మంచిది. ఈ షార్ట్ ఫిల్మ్ చేసేదానికి నాకు 5 సంవత్సరాలు పట్టిందండి. స్టోరీ అనుకున్నదానికే 5 సంవత్సరాలు పట్టింది. ఆలోచించు, 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల ముందు నేను అనుకుని స్టోరీ అనుకున్న తర్వాత దాన్ని డెవలప్ అయిన తర్వాత రైటర్ దొరికేదానికి నాకు 1 సంవత్సరం పడితే దాన్ని క్రూను పట్టుకునేదానికి, అంటే ఎవరంటే వాళ్ళు పనిచేసేదానికి, నేను తీసేది ఫెస్టివల్స్ కోసమనే తీస్తున్నా. ఫెస్టివల్స్ కోసమని తీసినప్పుడు దానికి పార్టికల్ క్వాలిటీని ఎదురు చూస్తారు, ఏదంటే క్వాలిటీ చూడరు. సో దానికి కెమెరా మూమెంట్ ఎలా ఉండాలి, సో అన్ని అన్ని మన కమర్షియల్ సినిమా తీసేలాగా దానికి ఫోటోగ్రఫీ ఉండకూడదు, యాక్టింగ్ అలా ఉండకూడదు, ఆర్టిస్ట్ ఎక్కువ మూమెంట్ ఉండకూడదు, అలాగే కెమెరా మూమెంటు ఉండకూడదు, డైలాగ్స్ చాలా తక్కువ ఉండాలి, ఎక్కువ డైలాగ్స్ ఉండకూడదు. సో దానికి కలర్ టోన్స్, బ్రైట్నెస్ ఎలా ఉండాలి, అండ్ రియలిస్టిక్గా ఉండాలి, ఆర్టిఫిషియల్ లైట్స్ ఉండకూడదు. అలా ఇలా చేసేవాళ్ళు నాకు ఎవరున్నారు, ఎక్కడ దొరుకుతారు అని చెప్పేసి టార్చ్ లైట్ వేసి వెతికి, అంటే కెమెరామెన్స్ అంటే అఫ్కోర్స్ నాతో పనిచేసే వాళ్ళలోనే నేను పనిచేసేటప్పుడు నాతో వాళ్ళతో డిస్కస్ చేసి, సో నా దానికి ఎవరైతే కరెక్ట్ ఉన్నారని చూసి నేను సాయి శ్రీరామ్ గారిని నేను సెలెక్ట్ చేశాను. అంటే ఆయన కూడా దాన్ని బాగా ఇష్టపడ్డాడు వెళ్తున్నామని. తర్వాత ఒక్కొక్కరిని నేను సెలెక్ట్ చేసుకుని ఈ రిలీజ్ వరకు నాకు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కాంబినేషన్లో మళ్ళీ మళ్ళీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ రావాలి. బట్ శివ గారు 5 ఏళ్ళు టైం అయితే తీసుకోద్ది ఈసారి. సినిమా సబ్జెక్ట్ ఓకే అయిపోయింది, నెక్స్ట్ ఇంకో కమింగ్ అంటే డీటెయిల్స్ కరెక్ట్ గా ఆయన చెప్పాలి, నేను చెప్పలేను. ఆయన సబ్జెక్ట్ ఆయనకు ఓకే అయిపోయింది ఒక పెద్ద హీరో తోటి. ఓకే, ప్రాబబ్లీ. సో మరి డెఫినెట్లీ త్వరలో మేమే తెలుసుకుంటాం మీరు చెప్పకపోయినా. అండ్ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ మీద మాత్రం డెఫినెట్లీ దృష్టి పెట్టాలి. అండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు రైటర్ గురించి. సో చాలా మందికి ఆ మెసేజ్ అన్నది షార్ట్ టైంలో తొందరగా వెళ్తుంది. డెఫినెట్లీ రావాలి ఇలాంటి మూవీస్ అండ్ మీ కాంబినేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ అండి.